గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం డెల్టా మాడ్యులేషన్ కి సంబంధించినటువంటి రిమైనింగ్ పార్ట్ని కంప్లీట్ చేయబోతున్నాం లాస్ట్ వీడియోలో డెల్టా మాడ్యులేషన్ యొక్క ట్రాన్స్మిటర్ సైడ్కి సంబంధించినటువంటి బ్లాక్ డయాగ్రామ్ని థియరీని తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో దానిలో ఉన్నటువంటి రిసీవర్ సైడ్కి సంబంధించినటువంటి బ్లాక్ డయాగ్రామ్ని థియరీని తెలుసుకుందాం సో దీనిలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆర్ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ Let's get started. Transmitter side, manam oka analog message signal ni source encoder lo delta modulation ane technique ni upayoginchi dani digital signal loki convert chesam. Aa tarvata dani high frequency carrier signal tho modulate chesi okay channel gunde transmit chesam longer distance. Receiver side na dani receive chesukoni demodulator upayoginchi aa high frequency carrier signal ni remove chesam. Demodulator tarvata manaki modulator ki mundu edaithe signal undo same signal appear avutundi. సమ్ నాయిస్ కూడా అపీర్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఛానల్లో యాడ్ అవ్వచ్చు ఓకే ఇప్పుడు దాన్ని డెల్టా మాడ్యులేషన్ యొక్క రిసీవర్ని ఆర్ డీకోడర్ని యూజ్ చేసి మళ్ళీ ఒరిజినల్ అనలాగ్ మెసేజ్ సిగ్నల్కి కన్వర్ట్ చేయాలి అక్కడ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది అనమాట సో ఇన్పుట్ నుంచి చూద్దాం ఇన్పుట్ ఏంటి డిఎం ఎన్కోడెడ్ సిగ్నల్ అంతే కదా డిమాడ్యులేటర్ తర్వాత డిఎం ఎన్కోడెడ్ సిగ్నల్ ఉంటుంది దాన్ని ఎక్స్డిఎం ఆఫ్ టీతో రిప్రజెంట్ చేశారు నెక్స్ట్ బ్లాక్ వచ్చేసి ప్రిడిక్షన్ ఫిల్టర్ ప్రొడక్షన్ ఫిల్టర్ అని అనొచ్చు లేకపోతే ఇంటిగ్రేటర్ అని కూడా అనొచ్చు ఇంటిగ్రేటర్ అని ఎందుకంటున్నానంటే అది చేసే ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అనమాట ఎక్స్డిఎం ఆఫ్ టీని తీసుకుని ఎక్స్ క్యాప్ ఆఫ్ డిఎం ఆఫ్ టీని ప్రొడిక్ట్ చేసింది నెక్స్ట్ బ్లాక్ లోపాస్ ఫిల్టర్ సో ఆ ఎక్స్ క్యాప్ ఆఫ్ డిఎం ఆఫ్ టీని లోపాస్ ఫిల్టర్ గుండా పాస్ చేసినప్పుడు మనకి ఒరిజినల్ అనలాగ్ మెసేజ్ సిగ్నల్ వచ్చేస్తుంది ఎక్స్ ఆఫ్ టీ ఇది బేసిక్గా ఇక్కడ జరిగినటువంటి ప్రాసెస్ ఇప్పుడు దాన్ని ఈక్వేషన్స్ రూపంలో తెలుసుకుందాం దాని వర్కింగ్ అంతా కంప్లీట్గా తెలుసుకుందాం ముందుగా ఇక్కడ ఒక జనరల్ ఫార్ములా రాశాను రిలేషన్షిప్ బిట్వీన్ యూనిట్ స్టెప్ అండ్ యూనిట్ ఇంపల్స్ అనమాట యు ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు టీ డెల్ ఆఫ్ టీ డిటీ కంటిన్యూస్ టైంలో ఇది రిలేషన్ డిస్క్రిట్ టైంలో అయితే సమ్మేషన్ వస్తుంది ఎందుకంటే ఈ ఫార్ములాని మనం నెక్స్ట్ స్టెప్లో యూజ్ చేయబోతున్నాం ఇప్పుడు ఎక్స్ క్యాప్ ఆఫ్ డిఎం ఆఫ్ టీ దీని యొక్క ఫార్ములా వచ్చేసి ఆల్రెడీ ప్రిడిక్షన్ ఫిల్టర్ ఏం చేస్తుందని చెప్పాను ఇంటిగ్రేషన్ చేస్తుందని చెప్పాను సో ఎక్స్ క్యాప్ ఆఫ్ డిఎం ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు టీ ఎక్స్ డిఎం ఆఫ్ టీ డిటీ అంతే కదా దానికి వచ్చినటువంటి ఇన్పుట్ ఎక్స్ డిఎం ఆఫ్ టీ దాన్ని ఈ ఇంటర్వెల్లో అది ఇంటిగ్రేషన్ చేస్తుంది ఇప్పుడు ఎక్స్ డిఎం ఆఫ్ టీ ఉంది కదా దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి లాస్ట్ వీడియోలో దానికి సంబంధించినటువంటి ఫార్ములాని చూసాం దానికి సంబంధించిన ఫార్ములా ఏంటి ఎక్స్ డిఎం ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు EQ of NTS into impulse train. Ante XDM of T is equal to EQ of NTS into summation n minus infinity to plus infinity del of T minus NTS. Ante kada. So ippudu dani ikkada substitute chesi integration chesthe paina formula ni manam upayoginchukunte EQ of NTS bayitku vachestundi. Endukante andulo small t ledu kabatti adu oka constant laga bayitku vachestundi. Next ikkada manaki oka integration oka summation impulse train untayi. So integration of impulse train is equal to పైన ఫార్ములా ప్రకారం యూనిట్ స్టెప్ సో యూనిట్ స్టెప్ సమ్మేషన్ మిగిలే ఆఖరికి ఓకే సో ఫైనల్గా ప్రొడిక్షన్ ఫిల్టర్ యొక్క అవుట్పుట్ ఎక్స్ క్యాప్ డిఎం ఆఫ్ టీ యొక్క ఈక్వేషన్ ఏంటంటే దట్ ఈక్వల్ టు ఈక్యూ ఆఫ్ ఎన్టీఎస్ సమ్మేషన్ ఎన్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ యూ ఆఫ్ టీ మైనస్ ఎన్టీఎస్ దీన్ని లోపాస్ ఫిల్టర్ త్రూ పాస్ చేస్తే మనకి ఒరిజినల్ అనలాగ్ మెసేజ్ సిగ్నల్ వచ్చేస్తుంది ఇంకా క్లియర్గా అర్థమవడం కోసం మనం వీటికి సంబంధించినటువంటి వేవ్ ఫామ్స్ చూద్దాం ఈ డయాగ్రామ్లో ఓవరాల్గా త్రీ వేవ్ ఫామ్స్ నేను రిప్రజెంట్ చేశాను ఒకటి ఏంటంటే ఎక్స్డిఎం ఆఫ్ టీ అంటే రిసీవర్కి ఇన్పుట్ అనమాట ఓకే ప్రొడిక్షన్ ఫిల్టర్కి ఇన్పుట్ అది ఏ విధంగా ఉందంటే ప్లస్ డెల్టా ఆర్ మైనస్ డెల్టా రూపంలో ఉంది అంటే ఎర్రర్ ఎప్పుడైతే పాజిటివ్ వస్తుందో ఎర్రర్ అంటే లాస్ట్ వీడియోలో చెప్పుకున్నటువంటి ఎర్రర్ ఈ ఆఫ్ ఎన్టీఎస్ అది ఎప్పుడైతే పాజిటివ్ వస్తుందో మనకి ప్లస్ డెల్టా ఉంటుంది ఓకే దీని యొక్క లెంత్ ప్లస్ డెల్టా ఆ ఎర్రర్ ఎప్పుడైతే నెగిటివ్ వస్తుందో మనకి మైనస్ డెల్టా ఉంటుంది ఓకే దీని యొక్క లెంత్ డెల్టా బట్ ఇన్ నెగిటివ్ డైరెక్షన్ అన్నమాట ఇవన్నీ కూడా టీఎస్ టూ టీఎస్ త్రీ టీఎస్ అక్కడ అపేర్ అవుతూ వస్తాయి ఎందుకంటే దాన్ని మనం ఇంపల్స్ ట్రైన్తో మల్టిప్లై చేసాం కదా సో టీఎస్ టూ టీఎస్ త్రీ టీఎస్ ఆ పర్టికులర్ టైమ్ ఇన్స్టెన్స్ దగ్గర ప్లస్ డెల్టా కానీ మైనస్ డెల్టా కానీ అప్పుడు అయితే వస్తుంది ఇది ఎక్స్డిఎం ఆఫ్ టీ యొక్క షేప్
నెక్స్ట్ దీని ఇన్పుట్ గా తీసుకుని ప్రిడిక్షన్ ఫిల్టర్ x క్యాప్ dm of t ని అవుట్పుట్ గా ఇచ్చింది. దాని యొక్క షేప్ వచ్చేసి స్టేర్ కేస్ షేప్ అన్నమాట. x క్యాప్ dm of t యొక్క షేప్ వచ్చేసి స్టేర్ కేస్ షేప్. ఎక్కడెక్కడైతే పాజిటివ్ డెల్టా ఉంటుందో రైజ్ అవుతుంది, నెగిటివ్ డెల్టా ఉంటుందో అది డౌన్ అవుతుంది అన్నమాట. లైక్ ఇక్కడ చూసుకోండి, ఎక్కడెక్కడైతే పాజిటివ్ ఫీల్డ్ పాజిటివ్ డెల్టా ఉందో రైజ్ అయింది, ఇక్కడ ఇక్కడ పాజిటివ్ డెల్టా ఉంది రైజ్ అయింది. ఎప్పుడెప్పుడైతే నెగిటివ్ డెల్టా వస్తుందో అది డౌన్ అవుతుంది. లైక్ ఇక్కడ అండ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ పాజిటివ్ డెల్టా వచ్చింది రైజ్ అయింది. ఈ విధంగా పాజిటివ్ డెల్టా వచ్చినప్పుడు రైజ్ అవుతుంది, నెగిటివ్ డెల్టా వచ్చినప్పుడు డౌన్ అవుతుంది. సో ఎక్స్ క్యాప్ డిఎం ఆఫ్ టీ యొక్క షేప్ ఇది, స్టేర్ కేస్ షేప్. దీని లోపాస్ ఫిల్టర్ గుండా పాస్ చేసినప్పుడు మనకు వచ్చినటువంటి అవుట్పుట్ ఇది సిగ్నల్. సో ఇది బేసిక్గా డెల్టా మాడ్యులేషన్ యొక్క రిసీవర్ సైడ్ ఉన్నటువంటి బ్లాక్ డయాగ్రామ్ థియరీ అండ్ వాటికి సంబంధించిన వేవ్ ఫామ్స్. సో మీకు కానీ ఏమైనా అర్థం కాకపోతే ఆరు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను వాటిని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.